నాకు ఎంతో సంతోషంగా ఉంది. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా నేను పనిచేసినప్పుడు ఈ ప్రాంతం జిల్లా కేంద్రానికి చాలా దూరంగా ఉండి ఇక్కడ ప్రజలు కష్టపడి వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తే తప్ప జిల్లా కేంద్రానికి చేరుకోలేకపోయేవాళ్ళు. ఇక్కడ గోండు కొలాం గిరిజన గూడాలు రోడ్లు లేక తాగునీరు లేక దుర్భరమైన పరిస్థితుల్లో ఉండేవి. అతిసారం మలేరియా విష జ్వరాలే కాకుండా శాంతి భద్రతలు కూడా ఒక పెను సవాల్గా ఉండేది. ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ నుండి లేదా ఉట్టూరు ఐటీడీఏ ఆఫీస్ నుండో లేదా సంవత్సరానికి ఒకసారి జరిగే దర్బార్లోనో ఫిర్యాదులు స్వీకరించడం కన్నా పెద్దగా ఏమి చేయలేకపోయేవాళ్ళం. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి దార్శనికతో ఆసిఫాబాద్ ప్రాంతాన్ని మన ప్రియతమ గిరిజన యోధుడు కుమ్రం భీం పేరిట కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాగా ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి. ఈ రోజు ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా కుమ్రం భీం గారి విగ్రహావిష్కరణ చేసుకోవటం ఎంతో సంతోషకర విషయం. జల్ జంగి రైతు త్యాగాలు చర్యలు గురించి గ్రామ పంచాయతీ కాకుండా కోసం ఎక్కువ కాలం పొడి భూములు పట్టాలిచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభించటం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా 4,06,369 ఎకరాలకు పోడు పట్టాలు టైటిల్ డీడ్స్ పంపిణీ నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. పట్టాలు ఇవ్వడమే కాకుండా వీరందరికీ వెంటనే రైతు బంధు పథకం కింద పంట సహాయం కూడా అందించడం జరుగుతుంది. ఈ జిల్లాలో 15,519 మంది లబ్ధిదారులకు 42,138 ఎకరాలకు పోడు పట్టాలు దాని వెంటనే రైతు బంధు నిధుల పంపిణీ కూడా జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ పోడు పట్టాల పంపిణీతో దేశంలోనే ఎక్కువ పోడు పట్టాల పంపిణీ చేసిన 3వ అతిపెద్ద రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ కూడా సరైనది ఉండేది కాదు. నేను కలెక్టర్ గా పనిచేసినప్పుడు ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బిల్డింగ్ లో సబ్ కలెక్టర్ ఆఫీస్ పనిచేసేది. అటువంటి ప్రాంతానికి సువిశాలమైన 52.2 కోట్లు వెచ్చించి అత్యంత ఆధునికమైన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేయటమే కాకుండా కార్యాలయంలోనే దాదాపు 50 ప్రభుత్వ కార్యాలయాలు అన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ వచ్చే సామాన్య ప్రజలకి సౌకర్యాలు కూడా కల్పించి అన్ని ఆఫీసులు ఒకటే చోట ఉండటం అన్నది చాలా చక్కటి వసతి. ఇంత చక్కటి వసతి కల్పించినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఉద్యోగులందరి తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఉద్యోగులందరూ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకి చేరువ చేయడానికి మరింత ఉత్సాహంతో పునరంకితమవుతామని ఉద్యోగులందరి తరఫున ముఖ్యమంత్రి వర్యులకు హామీ ఇస్తున్నాను. ఎన్నో రంగాల్లో ఇప్పటికే దేశంలో అగ్రగామిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ రికార్డులు నెలకొల్పే దిశకు తీసుకెళ్తున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో ఉద్యోగులందరం మరింత కష్టపడి పనిచేస్తామని ఈ వేదిక సాక్షిగా అందరి తరఫున సవినయంగా మనవి చేస్తున్నాను. కొత్త కార్యాలయంలో అడుగుపెడుతున్న మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ప్రజాప్రతినిధులు కొమరం జిల్లా వాసులందరికీ రామ్ 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 రామ్. ప్రధాన కార్యదర్శి మేడం.